ఎయిర్ మెహంది రేంజ్ లో ప్రేమ గీతాలు పాడడం సోలోగా గిటార్ వాయించుకోవడం తప్ప ఓ అమ్మాయిని సెట్ చేసుకుందామన్న థాటే లేదురా వీడికి డిస్కో దగ్గర టైం అయింది రెడీ హాయ్ హాయ్ యా ఓ బా 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 హౌ ఇస్ ఇట్ యా ఎలా ఉంది ఒరేయ్ ఈ గెటప్ ఏంట్రా లేటెస్ట్ ఫ్యాషన్ లోపల వేసుకుంటే జెంట్మెన్ అవుతాడు పైన వేసుకుంటే సూపర్ మెన్ అవుతాడు మొత్తం ఇప్పుడు స్పైడర్ మ్యాన్ అవుతావు ఆ స్టైలింగ్ కాలేజ్ వచ్చినప్పుడు అలాగే మీటింగ్ చేస్తా ఓకే బయలుదేరదామా ఓకే బాలు గిటార్ పడేసి నువ్వు బయలుదేరరా టైం అవుతుంది కమా బాలు టెన్నిస్ మ్యాచ్ వెళ్దాం నావుగా రెండు టికెట్లు వచ్చాను వెళ్దాం పద అది విషయం ఇంకా బాలు మనకు కనిపించడరా ఆడి లైఫ్ ఫ్రెండ్ జాన్జీర్ వచ్చాడుగా ఆడు మనతో రాడు మనం బయలుదేరదాం పదండి ఇంతకీ నీ డిస్కో పార్ట్నర్ ఎవర్రా ఆ జ్యోతేనా నో దానికి ఎప్పుడు లైవ్ డైవర్స్ ఇచ్చేసా బార్బర్ షాప్ ఎయిర్తో నువ్వు డిస్కో కి పేరుతో వెళ్ళాలన్నారు కదా గంటకితో దాన్ని సెటప్ చేసా మా నీక క్లాస్ మారినప్పుడు అలా బుక్స్ మార్చినట్టు మంత్ మారినప్పుడు అలా క్యాలెండర్ లో పేపర్ మార్చినట్టు రోజుకు అమ్మాయిని మార్చడం కాదురా ప్రేమ అంటే లైఫ్ లో ప్రేమిస్తే లవర్ కోసం ప్రాణం ఇచ్చే అమ్మాయిని ప్రేమించాలి నీలా ఒకే అమ్మాయితో ఫిక్స్ అయిపోవడానికి రాముడి కాలం కాదురా బిల్ గేట్స్ కాలం ఈ కాలంలో కూడా అలాంటి పిల్ల మన బాలు కోసం ఎక్కడో పుట్టే ఉంటుంది ఎస్ చెప్పింది బుర్రకెక్కిందా ఆ పెళ్లి చేసి అత్తారింటికి పంపించేంత వరకు నా కూతుర్ని గడప దాటనే ఇవ్వకూడదు అనుకున్నాను అలాంటిది చదువు కోసం ఊరే దాటి పంపించాల్సి వస్తుంది దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో అట్టగే ఈ సంగతి బామ్మర్ది గారు కూడా చెప్పు వాడు అసలే బద్దకస్తుంది అట్టగేనయ్యా స్వప్న మీ నాన్న వద్దంటున్నా నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక ఆయన్ని ఒప్పించి మరీ నిన్ను సిటీకి పంపిస్తున్నాను ఆయన గురించి తెలుసుగా జాగ్రత్త అమ్మా అమ్మా ఊహ తెలిసిన దగ్గర నుంచి నీకు నాన్నకి ఇష్టం లేని పని ఎప్పుడైనా చేశానా నాకు తెలుసమ్మా కాని పదేళ్ల క్రితం మీ అత్తయ్య విషయంలో జరిగిన దారుణం ఇంకా నా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది అందుకే నా తృప్తి కోసం ఈ ప్రేమలో గీములు లాంటి పిచ్చి పనులు చేయనని నాకు ప్రమాణం చేసి చెప్పమ్మా అమ్మా మీకు నచ్చి మీరు చేసుకోమన్న మనిషిని తప్ప ఇంకెవరిని నా మనసులోకి రానివ్వను మెల్లిగా కారు గీతలు పడకుండా చాలు నన్ను ఆశీర్వదించమన్నా ఊరెళ్లేదు నువ్వు ఒక్కదానివే కాదు మన ఇంటి పరువు కూడా నువ్వేం చదువుతావో నాకు తెలియదు నీ చదువుతో పాటు మన పరువు కూడా పెరగాలి వస్తానమ్మా రామ్మా యు గాట్ ద టికెట్ మూడే దొరికాయి ఇంకా రెండు బ్లాక్ లో ట్రై చేస్తే దొరకలేదు ఇదంతా మీరు లేట్ చేయడం వల్ల ఇప్పుడు ఎలాగే సినిమా చూడకపోతే ఈ రోజు అంతా మూడ్ అవుతే లేట్ అయితే రేషన్ షాప్ లో నిల్లని సినిమా హాల్ లో ఫుల్ అని బోర్డు ఉండడం కామనే కదా మరి ఇప్పుడు ఏం చేద్దామే చెప్తా మనకి మిగతా రెండు టికెట్స్ దొరికేసినట్టే ఎలా బాపు గారికి రమణలా స్నేహానికి ప్రాణం ఇచ్చేవాడు అక్కడ ఉన్నాడు వాడికి ఇస్తా జస్కా మస్కా ఏ బాలు బాలు అక్కడ సీరియస్ ఇక్కడ ఉన్నావేంటి ఏమైంది ఎవడం ఏంటి నీ ఫ్రెండ్ శరత్ కి శరత్ కి బైక్ యాక్సిడెంట్ అయింది బైక్ యాక్సిడెంట్ ఎక్కడ బీచ్ రోడ్ లో డబ్బు పిచ్చోళ్ళు ఉంటారు క్లబ్ పిచ్చోళ్ళు ఉంటారు మందు పిచ్చోళ్ళు ఉంటారు మద పిచ్చోళ్ళు ఉంటారు కానీ వీడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ పిచ్చోడే అలాంటి వాళ్ళు ఉండబట్టే మనం ఈరోజు హ్యాపీగా సినిమా చూడగలుగుతున్నాం కమ్ ఆన్ యార్ సార్ చెప్పండి ఈ రోజు ఈ రోడ్ లో ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా యాక్సిడెంట్ ఈ రోజే కాదు వారం రోజులుగా ఈ రోడ్ లో ఏ యాక్సిడెంట్ జరగలేదు ఏంట్రా నన్ను త్వరగా రమ్మని నువ్వు లేట్ చేసేవంటి రే శరత్ నీకేం కాలేదుగా నేను బానే ఉన్నాను నువ్వేంటి కంగారుగా ఉన్నావు నీకు యాక్సిడెంట్ అని అబద్ధం చెప్పి ఒక అమ్మాయి టికెట్లు కొట్టేసిందిరా ముందు దాని సంగతి చూడాలి పద అరే బాలు మాట వింటరా అరే బాలు అరే ఆకరా అరే అరే బట్టిరా అరే ఆఫ్టర్ ఆల్ రెండున్నర గంటల వినోదం కోసం నా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అని అబద్ధం చెప్తావా టికెట్స్ కావాలని అడుగుంటే మేము పిక్చర్ మార్కుని మీకు ఇచ్చేవాళ్ళం నార్మై ఇంకెప్పుడు ఫ్రెండ్షిప్ మీద ప్రాక్టికల్ జోక్స్ ప్లే చేయకు ఆడదాని కాబట్టి బ్రతికిపోయావు లేదా చంపేసేవాడిని